అవాం న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. ముదల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో మరుగుదొడ్ల చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు, వార్డ్ సభ్యులు విశంబర్, ప్రకాష్, బాబు, యోగేష్, అజీజ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ భారత్ పథకంలో ముదల్లో ఎలక్షన్ కోర్టు పెట్టలేకపోయాము, కాబట్టి లోపలనే పెట్టేసేసి వీళ్ళందరికీ ఎవరైతే వెరిఫై చేసినామో వాళ్ళందరూ చర్చలు ఇచ్చాము. సో ఇంత ముందు కూడా ఇంకా ఏదైతే వెరిఫికేషన్ పెండింగ్ ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా వచ్చే వారం ఇస్తూ ఉంటుంది, కంటిన్యూ కూడా నడుస్తూనే ఉంటుంది. సో మీకు ఎవరైనా ఆల్రెడీ డబ్బులు రాకుండా కూడా మీరు వచ్చేసి మీ పేరు వెరిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఒకరు కట్టుకుని వాళ్ళుంటే కూడా మొత్తం కట్టుకోండి. కట్టుకుంటే కనుక కంపల్సరీ మేము దాచినే వాళ్ళకి మొత్తం 100% మీకు 12,000 బడ్జెట్ చేస్తాం మేము. మళ్ళీ ఏమైనా డౌట్ పెట్టుకోకపోయినా కూడా ఏంటంటే పైన రేటు కూడా కంపల్సరీ ఉండాలి, క్లోజ్ సర్కిట్ ఉండాలి. దాని మళ్ళీ దాంతో పాటు ఏంటంటే మీరు కట్టుకుంటే మిమ్మల్ని చూసి పక్కన కూడా కట్టుకుంటారు. సో మీరు కట్టుకుంటే మీకు కంపల్సరీ మంజూరైన వాళ్ళకి మాత్రం ఏదైతే సాక్షిలేదో వాళ్ళకి 12,000 మాత్రం మారి. థ్యాంక్ యూ. కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన అన్నపూర్ణ గోశాలకు బైంస పట్టణానికి చెందిన విష్ణుప్రకాశ్ బజాజ్, తన తల్లిదండ్రుల స్వర్గీయ శ్రీ మూలాబాయ్ రతన్ లాల్ బజాజ్ గారి స్మారక అర్థముగా గోదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులకు తల్లి తర్వాత తల్లి గోమాత అన్నారు. అలాంటి గోవులను ఓలా గ్రామంలో గోశాలను ఏర్పాటు చేసి గోసేవ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం గోశాలకు 11,000 విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో కచూర్ లాల్ బజాజ్, శ్యామ్ సుందర్, రాహుల్, రోహిత్, కునాల్, సద్దు, ప్రభాకర్, దినేష్, గజారాం మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాసర మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏప్రిల్ 13 అర్ధరాత్రి పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చినందుకు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కూల్చిన దుండగులపై తక్షణమే చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని, లేదంటే దేశవ్యాప్తంగా నిరసన ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. పంజాగుట్టలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కూల్చివేతకు ఇది ఈ తెలంగాణ ప్రభుత్వం దళితులపై మరి ఎటువంటి నిదర్శనం ఉందో ఈరోజు తెలుస్తుంది. అదేవిధంగా దళితులు అంటే ఎంత చిన్న ప్రేమో తెలుస్తుంది. మొదటిసారిగా నువ్వు దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తాను ఇవ్వలేవు, అదేవిధంగా దళితుల పట్ల వివక్ష చూపుతున్నావు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విజ్ఞానవేత్త, ఇయ్యాల అతన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆదర్శంగా తీసుకుంటే అతన్ని మీరు అవమానిస్తున్నామంటే నీ ఏ పార్టీ నీ ప్రేమ ఉందో దళితులపై ఇప్పటికీ అర్థమవుతుంది. కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బాసరా ఎంఆర్పిఎస్, మా బాసర మండల ఎంఆర్పిఎస్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడ పంజాగుట్టలో అక్కడ ఉన్నటువంటి కూలిపోయిన విగ్రహాన్ని వెంటనే అక్కడ నిలపాలని, లేని పక్షంలో అదేవిధంగా పెద్దలు బందకృష్ణ మాది గారిని గృహ నిర్బంధం కూడా నువ్వు చేసినావు, ఎంతవరకు నీకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. అంటే నువ్వు చేస్తే ఒకటి,
మేము చేస్తే వేరే రకంగా అని నువ్వు వివరిస్తున్నావు కాబట్టి మందకృష్ణ గారిని వెంటనే విడుదల చేయాలి. అక్కడ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో ఇచ్చేయకుంటే నిలబెట్టకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల తరఫున కూడా మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని మా బాతర మండలం అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ తరఫున మేము తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ముదల్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కుస్తీ పోటీలను నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ శుక్రవారం స్థానిక జటాశంకర్ ఆలయం వద్ద దాదాపు 1,00,000 రూపాయల వరకు బహుమతులను అందజేస్తూ కుస్తీ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. కుస్తీ పోటీలలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుండి కూడా మలయోధులు పాల్గొనడం జరిగిందన్నారు. నాందేడుకు చెందిన యోగేష్ 5,551 రూపాయల మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాడు. కుస్తీ పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సనాతనంగా అంటే మా పెద్దలు తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ కుస్తీ పోటీలు జరుపుతా ఉన్నాము. అదేవిధంగా మేము అధ్యక్షుడు ధర్మన్న, నేను జనరల్ సెక్రటరీ రోల్లా రమేష్, మా గ్రామ వీడీసీ సంఘం మెంబర్లు 33 మరియు గ్రామస్తులందరూ చిన్న పెద్దల సహకారంతో ఇక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నాము. అవి కుస్తీ పోటీలు నిర్విఘ్నంగా అంటే ఎలాంటి కొట్లాటలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ జటాశంకరుని యొక్క శివుని యొక్క దయతోని నిర్విఘ్నంగా జరిగినాయి. ఆ ఇట్టి కుస్తీ పోటీలకు వేరే రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మల్లయోధులకు తగిన పారితోషికాలు దాదాపు 1,00,000 వరకు గ్రామం నుండి ఖర్చు పెట్టినాము గ్రామ పెద్దలు. అదేవిధంగా ఆఖరి కుస్తీ 5,551 రూపాయి యోగేష్ రామ ముండ్కర్ అని చెప్పి నాందేడ్ అతను, పోయినసారి కూడా అతనే గెలిచిండు, ఇతని మీద పోటీకి సంభాజీ అతను ఆయన కూడా ఇంతకు ముందు 4-5 సార్లు గెలిచినాడు. అంతకు ముందు కుస్తులు కూడా సెకండ్ కుస్తీ ఆయననే సంభాజీ గెలిచినాడు. అదేవిధంగా గోపీనాథ్ పటేల్ లాతూర్ నుండి వచ్చినారు. అదేవిధంగా ఇంకా దశరథ్ వారు కూడా ఎక్కడెక్కడి నుండో దాదాపు చాలా స్థలాల నుండి పెద్ద పెద్ద పైలవాన్లు వచ్చారు, వారికి తగిన పారితోషికం ఇచ్చారు. ఒకవేళ ఓడిపోయిన వారికి కూడా బస్సు ఖర్చులు కానీ అని చెప్పి కూడా ఇచ్చినాము. ఈ ఆనవాయితీని మేమే కాదు మా తర్వాత కూడా మా పిడి కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని అని చెప్పి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డివిజన్ కోఆపరేటర్ ఆఫీసర్ సత్యనారాయణ కోరారు. బాసర్ మండలంలోని బాసర్ కిరుగుల్ కే గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘం సభ్యులు
పలువురు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రంలో అమ్మి లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ సత్యనారాయణ, సిఇఓ సాయిరెడ్డి, ఏసీఓ నాగేష్ రెడ్డి, సిబ్బంది భూషణ్, భోజందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బిద్రెల్లి పరిధిలోని బాసర, కిర్గుల్, బోరిగం గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో వరిధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రైతులు సరైన టైంలో 10% మించకుండా మేచర్ చూసుకొని సెంటర్లో రూల్స్ ప్రకారము అమ్మవలసిందిగా కోరుచున్నాము. మామూలుగా కామన్ ఏ గ్రేడ్కు 1770, కామన్కు 1750 రూపాయలుగా గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. సెంటర్లో అన్ని సౌకర్యాలు నీటి సౌకర్యం కానీ టెంట్ సౌకర్యం కానీ ఆయా సెంటర్లో మా సంఘంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు సెంటర్ యొక్క ఇన్ఛార్జ్లతో కానీ మా కార్యదర్శిని అనుబంధ స్టాఫ్తో కానీ పూర్తిగా కోఆపరేట్ చేసేసుకొని దానికి కావాల్సిన పాసపుస్తకం కానీ బ్యాంక్ పుస్తకం కానీ లేకుంటే ఆధార్ కార్డు ఇవన్నీ ఏదైతే ఫుల్ఫిల్ చేయాలంటున్నామో అవన్నీ సెంటర్కు తీసుకొని వచ్చి దాని ద్వారా అవి సబ్మిట్ చేసినాక మైచర్ ప్రకారము అమ్మవలను దానిలో భాగంగా అమ్మిన తర్వాత రూల్స్ ప్రకారం మేము వెంటనే అప్లోడ్ చేసేసి మేము మిగతా కార్యక్రమాలు పూర్తి చేయడానికి మా సంఘ సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులు కానీ దానికి సంబంధించిన ఏ వ్యక్తులైనా కానీ పూర్తి సహకరించి సెంటర్ను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.